సామాజిక ఉద్యమంతో పాటు ప్రత్యేక తెలంగాణ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు ఈశ్వరీబాయి. ఉమ్మడి రాష్ట అసెంబ్లీలో తెలంగాణ వాణి వినిపించారు. దళిత బడుగు వర్గాల మహిళల జీవితాల్లో మార్పు కోసం పోరాడారు. ఇవాళ ఈశ్వరీబాయి శత జయంతి ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సమాజం కోసం ఆమె చేసిన రాజకీయ సామాజిక చైతన్య పోరాటాన్ని గుర్తు చేసుకుందాం. మూలవాసి చైతన్యానికి నిలువెత్తు ప్రతీక జట్టి ఈశ్వరీబాయి. దళిత మహిళల హక్కులు మానవ హక్కులేనని చాటి చెప్పిన నాయకురాలు. ఉపన్యాసాలు చెప్పడమే కాకుండా వాటిని ఆచరించి చూపించారామే. పూర్వపు హైదరాబాద్ సంస్థాన రాజకీయాలను, ఆ తర్వాతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలను ఆమె తీవ్రంగా ప్రభావితం చేశారు. నాటి నేటి తరానికి రాజకీయ సామాజిక ఆర్థిక సమానత్వపు చైతన్యానికి ఆదర్శంగా నిలిచారు. ఇవాళ ఈశ్వరీబాయి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరుగుతోంది. హైదరాబాద్ సంస్థానంలో డిసెంబర్ 1, 1918 జన్మించారు జట్టి ఈశ్వరీబాయి. తన రాజకీయ సామాజిక పోరాటం 20 ఏళ్ల నుంచే ప్రారంభమైంది. నాటి సంస్థానంలోని రాజకీయ పరిస్థితులు అధ్వానంగా ఉండేవి. దళితుల పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో నాయకురాలిగా ఎదిగారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించారు. ఈశ్వరీబాయి రాజకీయ జీవితం చిలకలగూడ కార్పొరేటర్ నుంచి మొదలైంది. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. ఈశ్వరీబాయి ఉన్నత విద్యావంతురాలు, బహుభాషా ప్రావీణ్యం కలిగిన వారు. ఆ రోజుల్లో 5-6 భాషలు వచ్చిన వారు బహు అరుదు. దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ అయినా సవాళ్లను సోపానాలుగా చేసుకుని అడుగు ముందుకేసింది ఈశ్వరీబాయి. సమాజాన్ని తన వెంట నడిపించుకున్నది. తాను ప్రదర్శించిన చైతన్యం ప్రతి పనిలోనూ కనిపిస్తుంది. తాను పోటీ చేయడం కూడా స్వతంత్ర అభ్యర్థిగానే. ఇక్కడే ఆమె రాజకీయ చతురత, ధైర్యం ఎలా ఉంటుందో, భవిష్యత్ దళితులు ఏం చేయాలో కూడా చెప్పారు. మురికివాడల్లోని పిల్లల పట్ల అంతులేని ప్రేమను చూపించారు. అంటరాని కులాల మహిళలు, వెనుకబడిన తరగతుల ప్రజల జీవితాల్లో మార్పు కోసం పనిచేశారు. అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నాటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గళం విప్పే నాయకురాలు ఈశ్వరీబాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా సభకు వినిపించారు. అప్పటి వరకు దళిత బడుగు బలహీన వర్గాల నాయకురాలుగా ఉన్న ఆమె తెలంగాణ ఉద్యమంలో తాను ప్రధాన పాత్ర పోషించిన తర్వాత సర్వజన సమాజానికి నాయకురాలయ్యారు. 1950 నుంచి 1990 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాజకీయాలను బాగా ప్రభావితం చేసిన అతి కొద్ది మంది నాయకుల్లో ఈమె కూడా ఒకరు. మహిళల సంక్షేమం, పిల్లల సంక్షేమం కోసం ఆమె ప్రతిపాదించిన, ఆచరించిన చాలా విషయాలు తర్వాతి ప్రభుత్వాలకు మార్గదర్శకాలయ్యాయి. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాలు ప్రధాన ఎజెండాగా తీసుకున్నాయి. ఓవైపున దళిత చైతన్యం, మరోవైపున కుల రాజకీయాలను తట్టుకుని నిలబడి నేటి దళిత సమాజానికి దిక్సూచి అయ్యారు ఈశ్వరీబాయి.